కన్నులో చూశారు. సో హీస్ వెరీ హ్యాపీ. నాకు ఆల్మోస్ట్ ఒక 10 times కంగ్రాచులేషన్స్ చెప్పారన్నమాట. సో హీస్ వెరీ కాన్ఫిడెంట్ అండి. ఆయన కాన్ఫిడెన్స్ చూసి మేము కూడా కొంచెం పెట్టి కాన్ఫిడెంట్గా అండ్ కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని వీడు అంత పోస్ట్ ప్రొడక్షన్ అనేది చేసామన్నమాట. అండ్ ఫైనల్లీ వాట్ హీ సెడ్ ఈజ్ రైట్ అండి. చాలా బాగా నచ్చుతుంది అందరికీ. వెరీ హ్యాపీ అంటే మొత్తం అందరూ, నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అండి, బయట కామన్ ఆడియన్స్ కానీ వీళ్ళు కానీ, ఐ మీన్ టెక్నీషియన్స్ కానీ, మన సినిమాలో వాళ్ళు కూడా, క్రూ అండ్ క్యాస్ట్ వాళ్ళు కానీ, బయట నుంచి వచ్చే కాల్స్, దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా, చాలా జెన్యున్గా నచ్చిందండి అందరికీ. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఐ థింక్ సో అసలు యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ షో పడినప్పుడే నేను ఉన్నాను థియేటర్లో, 20 members ఉన్నారు అంతప్పుడు. సో ఐ వాజ్ దేర్, నాకు చాలా బాగా నచ్చింది, చెప్పింది నేను యాక్చువల్గా ఆ హీరో కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ చాలా బాగుంది అది. బట్ రీమేక్ చేసేది, రీమేక్ చేసే ఉద్దేశం అయితే లేదు, బట్ చెప్పింది నేనమాట. ఆ తర్వాత ఇంకొక 1-2 weeks తర్వాత అది బాగా మూవీ వైరల్ అయిపోయి చైతన్య గారిని ఆల్మోస్ట్ ఒక 10 producers అప్రోచ్ అయ్యారు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్ట్ మేము చేస్తాం, మీరు ఇంట్రెస్ట్ అయితే మీకు చేస్తాము అని చెప్పి అలా 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 అనుకుంటూ ఒకసారి ఈ ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇనిషియలీ అసలు ఐ వాజ్ కొంచెం హెసిటేట్, అమ్మో అంత పెద్ద సినిమా అండ్ అది బేసిక్గా స్టోరీ ఏమి ఉండదు అండి, అంత మూమెంట్స్ అంట అండ్ మ్యాక్సిమం అంతా వాళ్ళ నెటివిటీతో ఉంటుంది. సో కన్వై అసలు అది తీయగలమా లేదన్న డౌట్తో అనుకుంటూ ఒకవేళ తీస్తే ఏంటి అనేది పేపర్ మీద పెట్టడానికి ట్రై చేశానండి. సీన్ బై సీన్, సీన్ బై సీన్, ఎపిసోడ్ బై ఎపిసోడ్ వెళ్తున్నప్పుడు మన నేటివిటీకి తగ్గట్టు చిన్న చిన్న యాడ్ చేయడం, అంటే అక్కడ ఎవరైతే స్పెషల్ క్యామియాస్ చేశారో ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసి చూసుకోవడంతో ఎగ్జైట్ అయ్యాను. ఇది ప్రొడ్యూసర్ నేను హీరో మొత్తం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు డన్, ఇది వర్కౌట్ అవుతుంది, చాలా జాగ్రత్త తీసి వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. సో ఇమీడి ముగ్గురు హీరోయిన్లో ఫ్రెష్ వాళ్ళు, ఫ్రెష్ హీరోయిన్స్ అవ్వడం వల్ల అది ఇంకా ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది. బేసిక్గా ప్రేమం స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీలో ఈ ప్రేమం మన ఒరిజినల్ మలయాళం ప్రేమంలో అంత బాగా పెద్ద హిట్ అవ్వడానికి ఏంటంటే ముగ్గురు కొత్తలు, అది ఇంకా ఛాలెంజింగ్. సో ఇనీషియల్గా మేము ఆ కాస్టింగ్ ఏదైతే ఉందో శృతి హాసన్ ప్లే చేసామో అందుకనే యూఆర్ ట్రోల్డ్ అంతే, ఎవరికి అది అది. బట్ మన క్యారెక్టరేషన్ వేరండి, మన సీన్స్ వేరు, సో మనంతా వేరు. లక్కీలీ ఒకసారి మూవీ బయటకు వచ్చిన తర్వాత అంతా పాజిటివ్గా మారిపోయింది. ఒక స్టార్ ఉంటే ఆ మూవీకి వచ్చే ఇది వేరు, లుక్ వేరు, అండ్ షీజ్ అ క్రౌడ్ పుల్లర్, అంత చక్కగా ఉంటుంది అనేది అనే ఉద్దేశంతోనే మేము యాక్చువల్గా శృతిహాసన్ తీసుకున్నాం. సో శృతిహాసన్ తీసుకున్న తర్వాత ఇంకొక స్టార్ అయితే అవసరం లేదండి, షీజ్ ఎనఫ్ అని. కానీ ఐ వాజ్ నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు, ఇప్పుడు లెక్చరర్స్ ఉంటారు కదా, అంటే అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన వచ్చిన లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం డామినేటెడ్గా ఉంటారు, కొంచెం అంటే తెలియని తెచ్చిపెట్టిన గంభీరం ప్రదర్శిస్తుంటారు అనమాట. సో అలా నేను డిజైన్ చేసుకున్నాను, అలా డిజైన్ చేసుకుంటే శృతి ఈజ్ పర్ఫెక్ట్ అండి. సో నాకు సీతారామం ఇష్టం. స్పెషల్గా మజ్జును అనుకున్నాము, మజ్జును అనుకున్నాము, బట్ ఏంటంటే బయట ఇది ఒకళ్ళ డెసిషన్ కాదండి, ఇట్స్ ఎ కొలాబరేటివ్ డెసిషన్. నేను ప్రొడ్యూసర్ బయట నలుగురిని కనుక్కున్నప్పుడు, ఇంక్లూడింగ్ మా అనిల్ బాను డిజైనర్స్ కానీ వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరినీ కనుక్కున్నప్పుడు, మజ్ను కన్నా ప్రేమమే సౌండ్స్ బాగుంటుంది. మజ్ను అంటే వాళ్ళ ఫాదర్దే, సాడ్ లవ్ స్టోరీ అయిపోయే అవకాశం ఉంది, మీరు ఎంత థియేటికల్ ట్రైలర్స్లో పోస్టర్స్ చూపించాలనుకున్నా కానీ కొంచెం సాడ్ అయిపోయే అవకాశం ఉంది, ప్రేమం సౌండ్ బాగుంది అని. ప్రేమ పడడానికి ఒకవేళ ప్రేమం అనేది తెలుగువాడు కాదు కదా అని వచ్చే క్వశ్చన్కి ఏంటని అని ఆలోచిస్తే, బేసిక్గా ప్రేమ ఇస్ ఏ మలయాళం వర్డ్. ఆ సినిమాలో మేము చెప్పాల్సిందంటే లాస్ట్లో నాగార్జున చెప్పేటప్పుడు ప్రపంచంలో అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటంటే ప్రేమ. సో ఫస్ట్ వర్డ్ ఈజ్ ప్రేమ. అన్ని భాషల్లోనూ ప్రేమే అదండి ప్రైమరీ వర్డ్. అన్ని భాషలు ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ సంస్కృత్. సంస్కృత్లో ప్రేమం అంటాం, బేసిక్గా మలయాళంలో ప్రీత అంటారు. ప్రేమం అనేది వాళ్ళు కూడా తక్కువ యూస్ చేసే వర్డ్ అండి, ప్రేమ అనేది సంస్కృత్ వర్డ్ అండి. సో సంస్కృత్ నుంచి అన్ని లాంగ్వేజెస్ డెరైవ్ అయ్యాయి. సో నెంబర్ 1 వర్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ప్రేమం అనే దాని బేస్ మీద నేను ప్రేమ ఫిక్స్ అయ్యాను. వారితో పాటు ఆయన మూవీ చూశారు, అంటే ఇనిషియల్ మొత్తం ఒక ఫస్ట్ కాపీ కూడా కదండి, ఇనిషియల్ మొత్తం ఫస్ట్ కట్ వస్తుంది ఆయన, అప్పుడు మూవీ చూశారు అనమాట. ఆయనకి బాగా నచ్చింది, ఆయనకి ఆయన చాలా బాగా నచ్చింది. సో మా కాన్ఫిడెన్స్ ఏంటంటే త్రివిక్రమ్ గారు నాగార్జున గారు చూశారు సినిమా బాగుంది అనేసరికి డన్, వీఆర్ వెరీ హ్యాపీ ఇనిషియల్లీ. ఆ తర్వాత చూసినప్పుడు ఇనిషియల్గా ఒక డ్రెస్ వచ్చాడు కింద పడకుండా అందుకని ఆ వర్డ్ ఉంది చూడండి అదే అని తెలిసి ఆయన మాటలు ఇచ్చుండే, సరే వాయిస్ వచ్చింటే ఇంకా బాగుండేది. బట్ ఆ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు రాజేష్ మురుగేష్ ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక 4 songs తీసుకున్నామండి, ప్లస్ సౌండ్ డిజైనర్స్ ఉన్నారు కదా విష్ణు గోవింద్ అండ్ శ్రీశంకర్ అని ఉంటారు, వాళ్ళతో పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా లాస్ట్ 1 month ఉందనగా కొంచెం ఇంట్రాక్ట్ అయ్యాను అంతే. ఫస్ట్ 2 times చూసి నార్మల్గా చూసారండి, నచ్చి తర్వాత ఇంకో 4 times చూడాల్సి వచ్చింది. బయట అయితే ఏదైతే ఉందో అది చేయకూడదు అండ్ చేయలేరు కూడా ఏదైతే ఉందో నా మైండ్లో కూడా అదే ఉంది. బట్ సమ్టైమ్స్ మనకు మనకున్న చాయిస్ అంటే కన్నా ఛాన్స్ ఎక్కువ
ఎగ్జైట్ చేస్తుందండి. అంటే నాకు అనిపించిందండి ఇంత కొంత అంటే ఇంతమంది అప్రోచ్ అవుతున్నారు ప్రొడ్యూసర్స్, బయట ఇద్దరు ముగ్గురు కూడా చైతన్యకైతే బాగుంటుంది, బాగా నీకు వచ్చిందంటగా నా అదృష్టం. అప్పుడు ఇంకా నేను డిసైడ్ అవ్వదు వాళ్ళ లక్కీరా నువ్వు అది అని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వీళ్ళు అంటుంటే డెఫినెట్గా ఇది ఒక మంచి ఛాన్స్ అనుకున్నాను. సో ఇంక ప్రూవ్ చేసుకోవడానికి బాగా రాయాలి బాగా తీయాలనుకున్నాం. అండ్ మీకు ఒకటి ఐ రైట్ మై ఓన్ స్టోరీస్ అండి, నా దగ్గర ఉన్నాయి అంటే నా ఫార్మాట్లో నాకు ఉన్నాయి. సో ఇది అది సైన్స్ ఫిక్షన్ ఉన్నాయండి. కార్తికేయాల్లో ఒక చిన్న ప్యారలల్గా ఉంటే చూడండి అది ఉంది. ఆఫ్టర్ లైఫ్ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంది, ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే సబ్జెక్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి. సో బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అసలు ఏంటి, బేసిక్ మధ్యలో ఆ లైఫ్ ఆ టైప్ ఆఫ్ నేను ఎగ్జైట్ అయ్యే స్టోరీస్ నేను రాసుకున్నాను. బట్ నిజంగా నేను ఇప్పుడు కొన్ని కొన్ని మూవీస్ చూసినప్పుడు కానీ స్టోరీస్ చదివినప్పుడు కానీ ఎగ్జైట్ అవుతాం కదండి, అలా నేను ఎగ్జైట్ అయిన స్టోరీ ఏదైనా ఉండి సేమ్ ఇలాగే నాగ చైతన్య శృతి హాసన్ ఇలాంటి మంచి క్యాస్టింగ్ ఉంటే 100% రీమేక్ చేస్తాను. రెండు స్టోరీస్ ఉన్నాయండి, ఒకటేమో షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్స్ ఎంతో ఒకటి ఉంది, ఆ తర్వాత ఆయన్ని పోలీస్ కప్ప ఇది ఎప్పుడో అనుకున్నానండి. 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక స్టోరీ ఉందండి, అంటే పోలీస్ ఇన్ ద సెన్స్ ఒక 45-50 ఇయర్స్ ఓల్డ్ పోలీస్ ఉంటుంది అని. అలా ఇనీషియల్గా మనం ఏదైతే చేంజెస్ ఉన్నాయి చూడండి, అంటే ఒక 10 డేస్ కూర్చుని పేపర్ మీద అటు ఇటు అటు ఆఫ్ బ్రెయిన్ ఆలోచించి పేపర్ మీద పెట్టినప్పుడు ఒక ఈ పాయింట్స్ ఉంటే గుడ్ అనుకున్నాం కదండి. అందులో ఫస్ట్ అసలు వెంకటేష్ గారు స్ట్రైక్ అయ్యాను. అందులో ఒరిజినల్లో వాళ్ళ ఫాదర్ వస్తారు. ఆ 2005లో రాజమాణిక్యం అనే ఒక మూవీ అండి, మమ్ముట్టి గారి మూవీ. అందులో రాజమాణిక్యం స్కోర్ ఆ డైలాగ్స్ అన్నీ అందులో ఆ సినిమాలో వేయాలి. ఇప్పుడు ఏదైతే మనం డీసీపీ రామచంద్రం తీసుకొచ్చామో అది ఆ టైప్ ఆఫ్ వాళ్ళ ఓన్ నేటివిటీకి వాళ్ళ పాత కదండి. ఆ స్కోర్ అంతా రాజమాణిక్యం స్కోర్. సో మనం అడాప్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ నేను అడిగింది 100% లాస్ట్లో నాగార్జున గారు కావాలండి, వెంకటేష్ గారు రావాలి, ఇలా సో అండ్ సో ఒరిజినల్ అనుపమ కావాలి అని ఇవి ఉంటే మనం అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా బయటపడతామని అన్నప్పుడు అవి ఓకే అనుకున్న తర్వాతే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ లవ్ ఇవన్నీ ఉంటాయండి, ఆల్మోస్ట్ ఒక 4-5 ఉన్నాయి. అండ్ మ్యారేజ్ ద లాస్ట్ అంతే, మీడియం ఎలా చెప్పాలి కెమెరా ముందు అంతే కొంచెం అంతే అంటే పనికట్టుకుని తీసుకొచ్చిన పోస్టర్ ఉంది అది ఇంకా సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. కొన్ని అంటే చిన్న ఎడిటింగ్లో అంత వెళ్ళిపోయింది కానీ ఇంకా లేదంటే చాలా కరెక్ట్గా వెళ్ళలేదు. థ్యాంక్స్ అండి మంచి అబ్జర్వేషన్. కరెక్ట్గా చేంజ్ అవ్వలేదు కానివ్వండి, ఒక టెక్నీషియన్గా అంటే మధ్యలో నాకు భయపడ్డం కన్నా కొంచెం బాధ వేసిందండి. అంటే వాట్ ఈస్ ఏదట్ అంటే ఒక మేమేమనుకున్నామంటే ప్రేమ అనేది మలయాళం చూశారు, మలయాళం ప్రేమ ఒక సెట్ ఆఫ్ పర్సంటేజ్ ఒక 10-15 అనుకోండి చూశారు, మిగిలిన వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంది, చూసిన వాళ్ళని ఆ గుడ్ మంచి అటెంప్ట్ అనుకున్నాం. కానీ మెనీ ఆర్ అగేన్స్ట్ ఇట్ అండి, అసలు పొద్దు ఉద్దేశం వేరండి, అది వేరే రకంగా చెప్పడం వేరమాట. ఆ ప్రాసెస్ అయితే మధ్యలో కొంచెం భయపెట్టింది బాధ పెట్టింది కూడా అండి డెఫినెట్గా. సో ఇది దానివల్ల ఎక్స్ట్రాగా ఇంకా కేర్ తీసేసుకుని సీన్స్ రాసేసి వేరే బాధ తీసింది అయితే ఏం లేదు. బట్ ఐ డోంట్ నో వై అంటే అంత అగేన్స్ట్ ఎందుకు ఉన్నారో అనేది నాకు అంతే నాకు ఇప్పటికీ అర్థం కానీ క్వశ్చన్. అంటేగా వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్, అంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడే స్టాటిక్స్ ప్రకారం కానీ రెవెన్యూ ప్రకారం కానీ మనకి ఎలా వర్కౌట్ అవుతుందని దాని మీదే క్యాస్టింగ్ కానీ స్క్రిప్ట్ కానీ అయిందండి. బట్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇనిషియల్గా ఇది కరెక్ట్ కాదు అనేది ఎవరి ఉద్దేశం వాళ్ళదండి. నేను డైరెక్ట్ చేయకుండా నేను అవుట్ ఆఫ్ బయట వాళ్ళ మాట్లాడితే నేను కూడా ఇది కరెక్ట్ కాదు అనేవాడాను. బట్ కరెక్ట్ కాదని ఉద్దేశం వేరండి, అగెన్స్ట్ ఉండడం కూడా వేరు కదా. అసలు కంప్లీట్గా వర్కౌట్ అవ్వదు అది ఇది అని కొంచెం ఎక్కువ అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి. అందులో మేము ఒకసారి ఎక్కువ అయిపోయింది అనమాట, అంటే కరెక్ట్ కాదు కదా అంటే సోషల్ మీడియాలో పర్టికులర్గా చాలా ఎక్కువైపోయింది. బట్ మీడియా పరంగా చూస్తే మాత్రం మాకు చాలా గట్టి సపోర్ట్ ఇస్తుందండి, ఇది టీవీ మీడియా పేపర్ మీడియా మీడియా కానీ అంటే ఈ ట్రోల్స్ గురించి దాని గురించి ఏం కాదు, చూడని వాళ్ళకి చాలా బాగుంటుంది అనే న్యూస్ మాత్రం ఉందండి. సో చాలా హ్యాపీగా సేవ్ చేసినట్టండి మీడియా, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. టుడే కొంచెం తీసుకోవడానికి కొంచెం టఫ్ అనిపించింది అండి, సెకండ్ డే ఎక్కువ అయ్యేసరికి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ లాగా ప్లస్ అయ్యవచ్చు. ఇది దొంగతనం కాదండి, ఆరోజు మేమేమైనా చేయట్లేదు, దీనికన్నా పెద్ద పెద్ద టాపిక్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ ఇంకా మాట్లాడుకోవడానికి. సో అండ్ ఇట్స్ జస్ట్ ఏంటంటే చూసాం ఎగ్జైట్ అయ్యాం, రైట్స్ పనిగట్టుకుని చాలా ఎక్కువ రేట్స్ కొనుక్కుని తీసుకుని అఫీషియల్గా చేస్తున్న వర్క్. అండ్ ఇది ఇట్ మే బి రీమేక్ ఆరల్ స్ట్రైట్ ఫిలిం, కష్టం ఒకటేనండి డబ్బు ఒకటే. బట్ ఇంత అగెన్స్ట్ అంటే అంత అగెన్స్ట్గా పెడితే అది చాలా సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అండి, మేమందరూ హ్యాపీ ఉంటాం ప్రొడ్యూసర్ ఏమవుతుంది అనేది కొంచెం బాధ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ చాలా బాగుందండి, వీఆర్ వెరీ హ్యాపీ. నేనండి పర్టికులర్గా థర్డ్ వన్ నాకు బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఎందుకంటే నా ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మాక్సిమం ఆ ఏజ్ 32 ఇయర్స్ అలా ఉన్నారన్నమాట, అందులో హాఫ్ ఆఫ్ దమ్ ఆర్ అన్మ్యారీడ్ అనమాట వాళ్ళు. ఇంకా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్ నుంచి చూడండి వాళ్ళు ఎక్కువ ఉన్నారండి,
అందులో ఎవరైతే ఫోర్ ఫ్రెండ్స్ ఉంటారో, ఫోర్ ఫైవ్ ఫ్రెండ్స్ ప్రతి ఈచ్ అండ్ ఎపిసోడ్లోనూ ప్రతి సీన్లోనూ ఉంటారండి. ఇక్కడ అంటే ఇక్కడ మన లైఫ్ చూసుకుంటే నాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్ ఇప్పుడు క్లోజ్ లేడండి, ఇంటర్ క్లాస్లో ఉన్నాడు లేడండి, ఎప్పుడో టెన్త్ తోటి మళ్ళీ పరిచయం అయ్యాడు. సో అలా అయిందన్నమాట. సో ఒక అమ్మాయిని ఎక్కువ వెళ్ళి అంటే ఏదో ఒక రకంగా అటెన్షన్ గ్రాబింగ్ ఉంటుందండి, కావాలని చెయ్యరు కదని ఇలా ముందుకెళ్ళిపోతే ఏమైంది అని అడిగితే చాలు పలకరించింది అన్న అనే ఫీలింగ్స్ ఉన్నాయి చూడండి. ఇలాంటి చిన్న యాడ్ చేసామాట కొంచెం క్రిస్ప్గా ఉండడం కోసం తీసుకున్నాం. ఫాస్ట్లో ఎప్పుడో వచ్చింది అండ్ మోర్ ఆర్ వేరే వేరే వాళ్ళు కూడా మామూలుగా వేరే హీరోస్ కూడా వచ్చారండి, వేరే హీరోయిన్స్ కూడా వచ్చారు చాలా క్యాజువల్గా ఆరోగ్యలో జరుగుతున్నప్పుడు. ఇది పర్టికులర్గా కోర్గా మేము న్యూస్ బయటకు వచ్చినప్పుడు మేలో ఇప్పుడు ఆబ్వియస్లీ అది మన అన్నప్పుడు తెలిసిపోవడం కదా చెప్తారు కదా. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా దేర్ ఈజ్ రీజన్ అండి. నేమ్ కూడా ఇప్పుడు సుమా అంటే ఇనిషియల్లో సో ఫ్లవర్ అది ఉంటుంది తర్వాత వాడిపోతుంది అండ్ సితారా ఇస్ స్టార్ అండి. సో దూరం కనిపిస్తుంది దానికి మించిన డామినెంట్ ఎవరు ఉండరండి, స్టార్కి మించిన అట్రాక్షన్కి ఏదో ఉండదు. బట్ అందు ద లైఫ్లో సింధు వెరీ క్లోజ్. సో ఇవి పట్టుకున్నాడు అండ్ మోర్ ఓవర్ ఇనిషియల్గా స్టార్టింగ్లో ఉంటుంది కదా అదైతే అసలు అండ్ రియల్ లైఫ్లో పెట్టిన డైలాగే కాదండి. నా లైఫ్లోకి ఎస్ అనే అమ్మాయి వస్తుంది అనేది అసలు ఎప్పుడు లాస్ట్ దసరాకే రాసుకున్నాను డైలాగ్ అండి అది ఇప్పుడు వరకు అయిపోయింది. అండ్ ఎస్ స్టార్ అంటే సితారా అంటే ఆ మెమరీ తను ఇప్పుడు మీరు చూస్తే అదే మీ చేతిలో మ్యాజిక్ ఉంది అంటారు కదా. సో ఆ మీద గుర్తుతో ఎస్ స్టార్ అంటే సితారా ఆ గుర్తు పెట్టిన కానీ ఇది కాదండి యాక్చువల్లీ. అండ్ హీరో పేరు విక్రమ్ అండి. విక్రమ్ అంటే పట్టుదల విక్రమ్ కూడా అంటారు. సో ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ తనకి అట్రాక్ట్ అయిన అమ్మాయిని మళ్ళీ ట్రై చేస్తుంటాడండి. ఈ వేస్తో పెట్టిన పేర్లు అండి అంతే. ఎలిజిబుల్ ఫస్ట్ డే చూసినప్పుడు ఎంజాయ్ చేస్తే సడన్గా ఆ షార్ట్స్ చూసే కొంచెం భయపడ్డా ఎందుకంటే ఆల్ వేర్ డన్ విత్ దట్. మా లాస్ట్ మేము షూట్ చేసిన ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ అండి. రాసుకునేటప్పుడు ఏం అందులోంచి ఏం తీసుకోవచ్చు ఏం తీసుకోకూడదు కూడా ఆ డెసిషన్ మేకింగ్ ఎగ్జాక్ట్లీ స్మార్ట్ రైటింగ్ అండి. ఈ ఏం తీసుకోకూడదు ఏం తీసుకో అర్థమయ్యేది కదండి. సో రాసుకున్నంత రాసుకుని షూటింగ్ కూడా ఏం చేయాలో ఆ చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉండేది. నేటివిటీ చేంజెస్లో రైటింగ్లో వచ్చేటప్పుడు కొన్ని మూమెంట్స్ యూనివర్సల్ అండి. అమ్మాయిలు వెళ్తున్నప్పుడు మనం అలా చూస్తున్నప్పుడు కానీ ఆర్ఎల్స్ పక్క చాట్ చూసినప్పుడు గాడ్ చాట్ చూసినప్పుడు ఆమెకు లవ్ లెటర్ ఇచ్చేటప్పుడు అనేది మలయాళమే కాదండి, వేరే జాపనీస్ లాంగ్వేజ్ అయినా చైనీస్ లాంగ్వేజ్ అయినా అంతే అదే చేస్తారండి. ఆ మూమెంట్స్నే తీసుకున్నాం. అలాగే సాంగ్ అంటే మ్యూజిక్కి కొన్ని బ్యారియర్స్ ఉండవండి. నేటివిటీ తగ్గ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ నాలుగు ట్యూన్స్ తీసుకున్నాండి. ఎవరేజ్ యూనివర్సల్ అని అలాగే ఈ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ ఫోర్ సాంగ్స్ని రిపీట్ చేద్దాం, మిగిలింది ఫ్రెష్గా వెళ్దాం అనేది పాయింట్. బేసిక్గా ఫస్ట్ హాఫ్ మైండ్ ఆలోచించి నాకు అంటే ఐ రైట్ మై ఓన్ స్టోరీ. నాకు దగ్గర ఆల్మోస్ట్ ఒక 8 to 10 స్టోరీస్ ఉన్నాయి డిఫరెంట్ జానర్స్లో. పర్టికులర్గా కొంచెం సైన్స్ ఇది మైథలాజికల్ ఉన్నాయి చూడండి, ఆ రెండింటిని మీద నాకు ఎక్కువ ఇష్టం అండి. సో ఆ స్టోరీస్ ఐడియా వచ్చినప్పుడు కానీ ఏదైనా చదివినప్పుడు కానీ మంచిగా ఎక్సైట్ అయినప్పుడు ఫస్ట్ ఎక్కువ ఆలోచించి ఆ తర్వాత ఎప్పుడో పేపర్ మీద పెడతానండి. సో డైరెక్షన్ చాలా ఫాస్ట్ ఇది 62 working days అయిపోయింది. ఏం లేదండి అంటే అది అసలు నాకు తెలిసి నా కెరీర్లో ప్రజలంతా ఈ సినిమా వెళ్ళిపోయిన ఉంటుంది. అంటే నాకు బేసిక్గా భయం వేసింది ఏంటంటే చేస్తున్న టెక్నీషియన్స్ కానీ ఇద్దరు మలయాళం టెక్నీషియన్ తమిళ టెక్నీషియన్ చాలామంది ఉన్నారండి. మా డిఓపి సురేష్ మా ఆర్ట్ డైరెక్టర్ ఇలాంటి చాలామంది ఉన్నారు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ. కంపారిజన్స్లో ఏమొద్దో తెలియదు అంతేనండి.